పల్నాడు జిల్లా సత్తెనపల్లి ముప్పాల మండలం గొల్లపాటులో అనుమతి లేని ఔషధ తయారీకి యత్నం. అనుమతి లేకుండా ఎక్సికోడెన్ ఔషధం నిల్వ చేసిన సేఫ్ ఫార్మసీ. ఎక్సికోడెన్ తయారీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న సేఫ్ ఫార్మసీ. అనుమతులు రాకుండానే ఎక్సికోడెన్ నిల్వ. తనిఖీల్లో బయటపడ్డ బిల్లులు. వాటి ద్వారా వేరే హౌస్లు ఉన్న 3 కిలోల ఎక్సికోడెన్ నిల్వ గుర్తించారు. గతంలో ట్రమడాల్ టాబ్లెట్స్ అనుమతికి మించి సరఫరా చేస్తున్నారని కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. సేఫ్ ఫార్మసీపై ఫిర్యాదు చేసిన పిడుగురాళ్ల డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇత్తడి సాంబశివరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు విచారణ చేపట్టమంటున్న రూరల్ సిఐ చిట్టం కోటేశ్వరరావు. ఇతర సంస్థలో డ్రగ్ ఇన్స్పెక్టర్ పిడుగురాల గారు ఇన్ఛార్జి ఎఫ్ఎస్సి సత్తెనపల్లి వారు మాకు కంప్లైంట్ సేఫ్ ఫార్ములేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మన ముప్పాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నది కంపెనీ అది ఫార్మాస్యూటికల్స్. దీనికి ఇది ఎందుకంటే ఇది ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఫారెన్కి. వీళ్ళకి హ్యూమన్ బీయింగ్ హ్యూమన్స్కి మరియు యానిమల్స్కి సంబంధించిన వెటనరీకి సంబంధించిన మెడిసిన్స్ ప్రిపరేషన్ అంటే తయారు చేసే కంపెనీ వెళ్ళి అయితే వీళ్ళకి ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు డ్రగ్ ఇన్స్పెక్టర్. అదే పరిణామంలో వీళ్ళకి ఈ కంపెనీ పేరు మీద వీళ్ళు ట్రమడాల్ అనే టాబ్లెట్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇదే దీనికి సంబంధించిన కంపెనీ అయితే బెంగళూరులో కంపెనీ ఉంది. అక్కడ వాళ్ళ కార్బోహైడ్రేట్స్ సంబంధించిన టాబ్లెట్స్ అవి మిక్స్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్న సమయంలో మా కస్టమ్స్ వాళ్ళు వచ్చేసి అడిషనల్గా అంటే వీళ్ళకి ఇచ్చిన లైసెన్స్ కన్నా అడిషనల్గా ఎక్కువ సప్లై చేస్తున్నారనే అనుమానంతో వచ్చేసి వాళ్ళని సేదరెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది కస్టమ్స్ వాళ్ళు. అంటే ఉన్న లైసెన్స్ కన్నా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారని దాని మీద కస్టమ్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేశారు. మళ్ళా 3-5 నాడు మన డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు లోకల్ ఇన్స్పెక్షన్కి వెళ్తే వీళ్ళకి అక్కడ అంటే వీళ్ళు ఆల్రెడీ పర్చేసింగ్ ఆర్డర్ వచ్చింది వీళ్ళకి ఆక్సికోడన్ అని. ఇది కూడా దానికన్నా ట్రమడాల కన్నా పవర్ఫుల్. ఇది నార్కోటిక్ డ్రగ్ సబ్స్టెన్స్. ఈ నార్కోటిక్ డ్రగ్తో పెయిన్ కిల్లర్స్ తయారు చేస్తారు. ఇది ఫారెన్ నుంచి ఆర్డర్ వచ్చేటప్పుడు ది అప్లైడ్ ఫర్ లైసెన్స్. దానికి ఇంత క్వాంటిటీ కోసం లైసెన్స్ అప్లై చేశారు బట్ ఇంకా లైసెన్స్ ఇవ్వలేదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే లైసెన్స్ వచ్చే లోపల తొందరపడి వీళ్ళు పర్చేజ్ చేశారు. ఆర్యా ఫార్మాస్యూటికల్స్ అని మన తమిళనాడులో ఉంది అది ఈ షాపు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు పర్చేజ్ చేసినట్టు 3 కేజీల దగ్గర బిల్లు దొరికింది. బిల్లుతో కూడా సబ్స్టాన్స్ కూడా దొరికింది మెటీరియల్ ఎన్డీపీఎస్ మెటీరియల్ అది నార్కోటిక్ సబ్స్టాన్స్ ఆక్సి కూడా. యాక్చువల్గా వీళ్ళు వితౌట్ ప్రేయర్ లైసెన్స్ లేకుండా కొనడం తప్పు, అమ్మడం కూడా వాళ్ళ తప్పు. దాని మీద మాకు ఇచ్చిన కేసు మీద వీళ్ళు ఏంటంటే ప్రిపరేషన్ అయిన తర్వాత లైసెన్స్ కానీ లేకపోతే ఎక్సెస్ అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేట్ చేస్తారు. బట్ ఈ కేసులో ఎన్డీపీఎస్ మెటీరియల్ దొరికింది కదా దానికి పోలీసు దర్యాప్తు చేస్తూ మాకు అప్పచెప్పారు. ఇది ప్రాసెస్లో ఉంది. దీనికి ఈ ఫార్మా మన సేఫ్ ఫార్ములేషన్స్ మేనేజ్మెంట్ మరియు జాన్సన్ నెపోలియన్ అనే అతను ఎవరైతే అమ్మారో ఈ సబ్స్టెన్స్ వితౌట్ అతను కూడా కస్టమ్స్ జీఎస్టీ బిల్లు అయిపోయినా కూడా క్యాన్సిల్ అయిపోయినా కూడా అతను అమ్మడం జరిగింది. ఇద్దరు నేరస్తులు ఇలా మేనేజ్మెంట్ మరియు అతను త్వరలో వాళ్ళు అరెస్ట్ చేసి దర్యాప్తు కంప్లీట్ చేస్తారు.